వెల్కమ్ బ్యాక్. తమ ప్రభుత్వ హయాంలో గడిచిన 4 ఏళ్లలో రాష్ట్రంలోని అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ద్వారా 25000 కోట్ల 3 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చామని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 9వ వార్డు సచివాలయం పరిధిలోని 21వ వార్డులో శుక్రవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎలీజాకు స్థానిక కౌన్సిలర్ కంచర్ల గీతా కుమారి స్థానికులు ఘన స్వాగతం పలికారు. మంగళ హారతులు పట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వార్డులోని గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిని తెలియజేసే కరపత్రాలను అందజేశారు. అదే విధంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గడిచిన 4 ఏళ్లలో జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా సుమారు 100 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చామన్నారు. అదే విధంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవీరత్నం, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, జిల్లా యూత్ అధ్యక్షులు పడమటి గిరిబాబు, ఐసీడీఎస్ రీజనల్ చైర్మన్ వందనపు సాయిబాల పద్మ, మండల సచివాలయ కన్వీనర్ చనమాల శ్రీనివాస్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, నాయకులు బత్తిన చిన్న, షేక్ అక్బర్, పంది రాజా, పెప్సీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మన ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. గత 4 ఏళ్లుగా మరి దాదాపుగా 3,25,000 కోట్ల రూపాయలని సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు అద్భుతమైనటువంటి రీతిలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే, అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు ఏ మేరకు అందినీ, వారికి ఏ మేరకు లబ్ధి చేకూరింది అనేది బేరీజు వేయటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఇంటికి తిరిగి, గడప గడపకి తిరిగి, మరి ప్రతి లబ్ధిదారుణ్ణి కలిసి వారి యొక్క మనోగతాన్ని తెలుసుకోవటానికి మాకు అవకాశాన్ని కల్పించారు. గత సంవత్సరం నుండి మేము తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ 185వ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అనంటే చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా అద్భుతమైనటువంటి పరిపాలన చూస్తూ ఉన్నారు. సంక్షేమ ఫలాలు అందరూ కూడా అందుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 87% మంది సంక్షేమ ఫలాలు తీసుకుంటా ఉన్నారు. దాన్ని ఇంకా మేము తిరుగుతూ వారికి ఏ మేరకు లబ్ధి చేకూరింది, వారికి ఇంకా ఏమైనా కావాలా అనేది చూస్తూ, మరి స్థానికులు ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇలాగ ప్రజలందరితోటి మమేకమై ప్రజలకి ఏం కావాలి తెలుసుకొని ప్రజల యొక్క మన్ననలు పొందటానికి మరి మళ్ళీ మాకు అవకాశం ఇచ్చి మాకు ఇంటింటికి వెళ్ళి మరి ప్రజలను కలుసుకునే అవకాశాన్ని కల్పించిన మరి ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.